ఇంకొక విషయం ఏంటంటే, ఇక మన ఛానల్ పైన ప్రతిరోజు జరిగేటువంటి యథాలాపంగా దాడులు జరుగుతూ ఉంటాయి కదా, ఆ దాడులకు సంబంధించి తిరుపతి వివరిస్తాడు. మనకి నిన్న అన్న కూడా చెప్పింది కదా, ఎస్ తోటి స్టార్ట్ అవుతుంది క్యాండిడేట్ పేరు అని చెప్పి. ఇగో క్యూ న్యూస్ పైన క్యూ న్యూస్ ఛానళ్ళ పైన సోషల్ మీడియాలో దాడులకు దిగడానికి ఇగో ఈ బ్యాచ్ చదువురా. దాదాపు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఈ స్వయం సుందర్ అని ఆయన ఉంటాడు అన్న. ఈ స్వయం సుందర్ ఈయన సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయితే వీళ్ళు ఒక నెలకు 60,000 రూపాయల ప్యాకేజ్ తీసుకుంటారు. మొత్తం ఏడుగురు టీం పనిచేస్తుంది. మన క్యూ న్యూస్ కి అయితే ఏడుగురు టీం పనిచేస్తుంది. ఈ ఏడుగురు దీంట్లో పల్లవీరావు, ఈ సృజన రాదు. మన అసలు మన స్టేట్ వాళ్ళు కాదు, మన డిస్టిక్ వాళ్ళు కాదు, అసలు ఇక్కడ సంబంధం లేదు వాళ్ళకి. ఈ జితేందర్ సింగ్ ఏమో వీళ్ళకి ప్యాకేజ్ ఇస్తాడు 60,000 రూపాయల ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ కి వీళ్ళందరూ పనిచేస్తారు. ఏడుగురు టీం ఉంటారు. ఈ టీం ఎప్పటికప్పుడు బగ్స్ పెట్టుడు. అది కూడా వీళ్ళు ఎక్కడ ఉండదు అన్న, ఇది ఆఫీసు బంజారాయిల్స్ కల్వకుర్ల కవితక్క వాళ్ళు ఇటు సైడ్ ఉంటుంది. వాళ్ళే ఆఫీస్ పెట్టుకొని ఇన్ఛార్జ్ స్వయం సుందరు, ఈ ప్రకాష్, శ్రీకాంత్ రెడ్డి, పల్లవీరావు, అంజన్ కుమారు, శ్రీజా రాథోడు, జితేందర్ చేసుకో. క్యూన్యూస్ పైన క్యూ న్యూస్ వ్యూస్ను దెబ్బతీయడానికి, క్యూ న్యూస్ హెచ్డీని దెబ్బతీయడానికి ఇగో కేసీఆర్, కేటీ రామారావు పెట్టినటువంటి బ్యాచ్ ఇది. మనకి ఇంకోటి ఏం తెలిసిందంట అన్న, ఇప్పుడు వీళ్ళకి సంబంధించి దాదాపు మన క్యూ న్యూస్ ఇంకా ఇతర మీడియా ఛానల్స్ పైన దాడి చేపడానికి దాదాపు 156,000 కోట్లు, అంటే 156 కోట్ల రూపాయలు వాడిందట. అవును. అయితే దానికి మీరు చూడండి, విపక్ష నేతలు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడినా లేకపోతే బండి సంజయ్ మాట్లాడినా దానికి వ్యూస్ రాకుండా అడ్డుకుంటారు అన్నట్టు. చాలా తెలివిగా ఇదంతా వాళ్ళ సోషల్ మీడియా పోస్టులను కంట్రోల్లోకి తీసుకుంటా ఉంటారు అన్నట్టు. ఇటువంటి లపంగా పనిచేయడానికి కేసీఆర్ అనేక మందిని రిక్రూట్ చేసుకున్నాడు. ఇప్పటికే రిక్రూట్ చేసుకొని నిన్న చూసారు కదా, ఇక్కడ ఒకటి ఉంటుంది మీ తన అసలు ఒక ఆయన ఏం చెప్పిండంటే నాకు మెసేజ్ పెట్టి క్యూ న్యూసే వస్తలేదని చెప్పిండు. నోటిఫికేషన్లు రాకుండా అడ్డుకుంటారట. అందుకోసమే ప్రజలారా నేను చెప్పేది ఒకటే మాట, వీళ్ళు ఎన్ని కథలు పడ్డా మేము వ్యూస్ను పట్టించుకోము, న్యూస్ను పట్టించుకోము, కానీ వాస్తవాలను మాత్రమే పట్టించుకుందాం. మన వాయిస్ని ఎక్కువ మంది దగ్గరికి చేరాలంటే ఖచ్చితంగా మనం వాట్సాప్ గ్రూప్లను వాడాల్సిందే, మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను వాడాల్సిందే. ఇవి ఇంతమంది పనిచేస్తారు. ఎస్తో స్టార్ట్ అవుతుంది ఒకటి అని చెప్పిన నిన్ననే, ఇవా ఎస్ అదే ముగ్గురు. ఇతడు నాకు పరిచయస్తుడే, స్వయం సుందర్ పరిచయస్తుడే, అంటే నేనని తెలియదు ఆయనకు కాకపోతే. రైట్, ఇగో ఈ రకంగా జరుగుతూ ఉంది మన క్యూ న్యూస్ పైన. ఇక నిన్న మనం గట్టిగా చెప్పినాగా జర్ర లూజ్ వదిలినట్టు, ఓ 100,000 మంది చూసినట్టు చేసిరట్టు. ఇక మళ్ళా చేస్తూ ఉంటారు చూడరు. ఇక బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ వే టు ప్రమోట్ యువర్ బిజినెస్ అండ్ బూస్ట్ యువర్ సేల్స్ 100% అట్ వెరీ లో కాస్ట్. సెండ్ షార్ట్లీ ప్రొవైడ్స్ బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ అలాంగ్ విత్ ఈమెయిల్ క్యాంపెయినింగ్, వాయిస్ మెసేజ్ అండ్ డిఎల్టీ సర్వీసెస్ టూ. యూ కెన్ చూస్ యువర్ ప్యాకేజ్ అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్. ఫర్ ఫర్దర్ క్వైరీస్ అండ్ డీటెయిల్స్ యూ కెన్ కాల్ అప్ ఆర్ టీమ్. సో వాట్ ఆర్ యువర్ వెయిటింగ్ ఫర్? జస్ట్ వన్ కాల్ అవే టు బూస్ట్ యువర్ సేల్స్.